ఒకసారి గిల్లలుడు. ఏంటల్లుడు ఈ రేంజ్ లో గిల్లావు? మీరు బయలుదేరండి. ఈ లోపల మళ్ళీ మీ అత్తకు మనసు మారిపోద్దేమో. మీరు త్వరగా బయలుదేరండి. పద ఈ అల్లుడు గిల్లుడు కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. మీకోసం వేరే రాఘవపురం నుంచి ఎవరో వచ్చారు మేడం. ఈ పసస్తాడే మనకి పెళ్లి చేసింది. నేను వెళ్ళటం కాదే, నువ్వే వెళ్ళు. తను నా భార్య అని చెప్తున్నా కూడా టచ్ చేసావంటే నిన్ను జీవితంలో క్షమించలేను. తనని పెళ్ళామని చెప్పుకుంటుందేమోనని. తను చెప్పుకోవడం కాదు, నేను చెప్తున్నాను ఇప్పుడు. తను నా పెళ్ళం, తను నా పెళ్ళం, తను నా పెళ్ళం. ఒరే అబ్బులు, చెప్పు బాబాయ్. రాయుడు పెళ్ళాం చేత పరీక్ష రాయించడానికి బయలుదేరాడు. మనం అనుకున్న చోట అనుకున్నట్టుగా అటాక్ జరగాలి. జన్మలో మళ్ళీ నీ మొహం చూసే దౌర్భాగ్యం నాకు పట్టకూడదని ఈ ఊరొదిలి వెళ్ళిపోతున్నాను. వీరరాఘవపురం నుంచా? అవును మేడం. పేరు కనుక్కున్నావా? పేరు చిన్న అని చెప్పారు మేడం. సరే పంపించు. అలాగే మేడం. చిన్న బాగున్నావు వదినమ్మా? బాగున్నాను చిన్న. అన్న ఎలా ఉన్నాడు వదినమ్మా? బాగున్నారు. ఇంతకీ మీరెలా ఉన్నారు? బాగున్నావు వదినమ్మా. ఆయన ఎలా ఉన్నాడు? ఎవరు వదినమ్మా? అదే మీ రాయుడు అన్నగారి బాబాయ్. ఆయన గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను వదినమ్మా. ఏమైంది ఆయనకి? ఆయనకేం కాలేదమ్మా, ఆయన బాగానే ఉన్నాడు. కానీ ఆయన వల్ల ఊళ్ళో వాళ్ళు బాధపడుతున్నారు. ఊళ్ళో వాళ్ళు బాధపడుతున్నారా? ఏం చేస్తున్నాడు? మీరు రాసిచ్చిన పొలాల్ని కౌలు రైతుల దగ్గర నుంచి వెనక్కి లాగేసుకున్నాడు. పాపం ఆ కౌలు రైతులు తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు వదినమ్మా. కొందరైతే పాపం ఆకలికి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అంతేకాదు వదినమ్మా, మీ పొలాల చుట్టూ ఉన్న రైతుల పొలాల్లోకి నీళ్లు వదలకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నాడు వదినమ్మా. చివరికి ఆ పొలాల్ని ఆయనకే ఎంతో కొంతకే అమ్మేసుకునేలా చేస్తున్నాడు. అలా ఊళ్ళో ఉన్న పొలాలన్నీ ఏదో రకంగా కొనేసి ఆ పొలాలన్నింటినీ ఓ పెద్ద కంపెనీకి అమ్మేసి ఆయన ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతాడని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు వదినమ్మా. అదే గనక జరిగితే జనాలు ఊరు ఊరంతా ఖాళీ చేసి వలస పక్షుల్లా వెళ్ళిపోవాల్సి వస్తుందమ్మా. ఈ విషయం రాయుడానికి చెప్తే అన్నం మళ్ళీ పాత రాయుడులా మారిపోయి ఊరికి అన్యాయం చేస్తున్న వాళ్ళ బాబాయిని చంపినా చంపేస్తాడు వదినమ్మా. అందుకే ఈ విషయం అన్నకు చెప్పకుండా